టాపిక్ లోకి వెళ్ళడానికి ముందుగా అసలు స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ఏమిటో డెఫినిషన్ చెప్పుకుందాం. స్క్రీన్ ప్రెజెన్స్ ఈజ్ ద ఎబిలిటీ టు క్యాప్టివేట్ అన్ ఆడియన్స్ విత్ ఎ పెర్ఫార్మెన్స్ ఆన్ ఫిల్మ్స్. అంటే ఒక నటుడు తన పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తే అదే స్క్రీన్ ప్రెజెన్స్. ఈ పెర్ఫార్మెన్స్లో భాగంగా ఒక నటుడి నటన, డాన్సులు, ఫైట్స్, బాడీ లాంగ్వేజ్, స్టైల్, స్వాగ్ ఇవన్నీ మిళితమై ఉంటాయి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే, ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్ అని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్లో అంటారు. ఆయన క్యారెక్టరైజేషన్లో ఉండే ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ స్టోరీ ప్రకారం ఐఆమ్ అన్ప్రెడిక్టబుల్ అనేది యాప్ట్ డైలాగు కావచ్చు. కానీ ఒక విషయంలో మాత్రం రామ్ చరణ్ గారు ప్రెడిక్టబుల్ అనేది ఒక యూనివర్సల్ ట్రూత్. అది మరేమిటో కాదు, ఆయన ఏ క్యారెక్టర్ పోషించినా వెండి తెరపై ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది అనేది ఊహించదగ్గ విషయం, అంటే ప్రెడిక్టబుల్ అన్నమాట. ఈ విషయాన్ని రుజువు చేస్తూ మనకు ఆయన గతంలో పోషించిన మగధీరలోని కాలభైరవ, ధ్రువలోని ఐపీఎస్ ఆఫీసర్ రోల్, రంగస్థలంలోని వినికిడి శక్తి లోపించిన చిట్టిబాబు రోల్, ఆర్ఆర్ఆర్లోని సీతారామరాజు క్యారెక్టర్లు నిరూపించాయి. ఇక గేమ్ చేంజర్ టీజర్ చూసిన తర్వాత అనిపించే విషయం ఏమిటంటే, స్క్రీన్ ప్రెజెన్స్లో రామ్ చరణ్ను కొట్టేవాడు లేడు అని. ఆయన 3 మేకోవర్స్లో కనిపిస్తే ఆ 3 రోల్స్లో కూడా హీ సెట్స్ ద స్క్రీన్ ఆన్ ఫైర్ అనిపించారు. ముందుగా కాలేజీ స్టూడెంట్గా కనబడే యూత్ఫుల్ లుక్ విషయానికి వస్తే, ట్రెండీ ఫంక్ హెయిర్ స్టైలింగ్ విత్ రఫ్ బియర్డ్ అండ్ మస్టాస్తో సూపర్ హ్యాండ్సమ్గా కనిపించారు. ఈ లుక్తో ఆరెంజ్ మూవీ టైప్లో కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తే బాగుంటుంది అని ఎవరికైనా అనిపిస్తుంది. అఫ్కోర్స్ గేమ్ చేంజర్లో కూడా కొంత పార్ట్ యూత్ఫుల్గా ఉంటుందని రామ్ చరణ్ అండ్ కియారా అద్వానీ యూత్ఫుల్ ప్రెజెన్స్ అండ్ కాలేజ్ బ్యాక్డ్రాప్ను బట్టి మనకు అర్థం అవుతుంది. ఇకపోతే క్లీన్లీ షేవెన్ లుక్తో సన్నటి మీసాలతో రామ్ నందన్ అనే ఐఏఎస్ ఆఫీసర్గా కనబడే మరో మేకోవర్లో రామ్ చరణ్ నిజంగానే ఒక సుప్రీం ఆఫీసర్లా అనిపిస్తారు. ఈ గెటప్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ను చూసిన ఐఏఎస్ ఆఫీసర్స్ సేమ్ గెటప్ అండ్ అవుట్ఫిట్స్తో వారి లుక్ను మార్చేసుకున్నా ఆశ్చర్యం లేదు. కాగా గేమ్ చేంజర్లో మోస్ట్ సర్ప్రైజింగ్ రోల్ అప్పన్న క్యారెక్టర్ది అని చెప్పవచ్చు. ఈ క్యారెక్టర్ యొక్క ఆహార్యం చూస్తుంటే బహుశా రామ్ నందన్ తండ్రి యంగ్గా ఉన్నప్పటి రోల్ అనిపిస్తోంది. అప్పట్లో తెలుగువారు అనే బ్రాండ్కు చిహ్నంగా ఇదే ట్రేడ్ మార్క్ పంచకట్టు ఉండేది. యథాప్రకారం రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఈ అప్పన్న గెటప్లో కూడా బ్రహ్మాండంగా ఉంది. ఆల్ ఇన్ ఆల్ గేమ్ చేంజర్ టీజర్ ఇన్స్టెంట్గా అందరినీ ఆకట్టుకుందంటే దానికి ముఖ్య కారణం రామ్ చరణ్ గారి టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్. ఈ రోల్స్లో మరో హీరోని ఊహించుకోలేము.